హలో హ్యూమన్స్, హౌ యు ఆల్? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యూమన్ టీ. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న సినిమా, మీ పేరే దాని లక్ష్మి. రే, నువ్వు ఎప్పుడు వచ్చినారా జోగుపాడి నుంచి? నువ్వు చేస్తావా? నీకు వచ్చదా ఏంటి? అబ్బా లేరా అక్కడి నుంచి. ఏం చేశారు రెండు రోజులు? పనికి మళ్ళీ ఎవరు మీద కొట్టేనంటే కలర్ కంట్లో వెళ్ళిపోతుంది. చేస్తారా సినిమాల గురించి మాట చెప్తాను? ఏం లేదు నీకు, పనికి మళ్ళీ ఎదవా. సినిమా కబుర్లు చెప్తాను, మూవీ టాక్స్ మళ్ళీ ఇంగ్లీష్ ఒకటి ఎదవ, పనికి మళ్ళీ ఎదవా. ఒక దారిలో పెడదాను, ఏం లేదు. దిగరా, మంచిగానే చేస్తున్నారా ప్రొఫెషనల్ గా? చూడు సెటప్ చూడు, చూడు అలా కూర్చొని నొడిచి కూడా వస్తాను కదవా. లే కూర్చోలేంచలే, లే కదా నేను చెప్తాను ఈసారి కూర్చోలేని. లే కూర్చో, నొడిచి కూడానా. సరే నేను పోతున్నా. లేగా నువ్వే చేసుకో. ఇంటర్లో 50%, బీటెక్లో 40%. ఏందిరా ఇది? అందుకే ఎంటెక్ చేయలేనా? శ్రీకాంత్ లేడీస్ ఎంపోరియం. చంపా 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 పగులుతుంది. వాట్ ఇస్ ది సిటీ? వై ఆర్ యు టాకింగ్ టు దిస్ బ్లడీ క్రిమినల్? హట్ ఆఫ్ స్టేషన్ అన్న కూడా మీకు పోలీస్ స్టేషన్ అని వినబడుతుందా? మన శత్రుకి శత్రు మనకేమవుతాడరా? అజాత శత్రు మిత్రుడైతాడరా? నీ జాతి రత్నాలు రా మీరు. తీర్పు కూడా మీరే ఇచ్చుకోండి రా. రే మనం ఎందుకు ఇక్కడ? వెళ్ళిపోదాం రండి. జోగిపేట్ జోగిపేట్ ఇడా ఇంట్రో ఇచ్చినాడు కదా మనోడు. జాతి రత్నాలు, జాతి రత్నాలు. ఏయ్ సినిమా మామూలుగా లేదు, అద్దరిపోయింది. నేను ఇప్పుడే చూసి వచ్చాను. సినిమా వచ్చేసి అనుదీప్ కేవీ తీశాడు. అబ్బా ఏం తీసావన్న సినిమా, మత్తి పోయింది. అసలు మత్తి పోయి మా బాగా ఇడిపోయింది. జాతి రత్నాలు హ్యాట్స్ ఆఫ్, మామూలుగా లేదు. ఇంకా మన జాతి రత్నం 1 నవీన్ పొల్లశెట్టి, జాతి రత్నం 2 ప్రియదర్శి, జాతి రత్నం 3 రాహుల్ రామకృష్ణ. వీళ్ళు ముగ్గురు అయితే సించి అవతలు పెట్టారు సినిమాని, మామూలుగా కాదు. చిట్టి ఎంత క్యూట్గా ఉంది చిట్టి. సినిమా సినిమా అసలు హైలైట్ సినిమా. ఈ మధ్య మనం చూసే సినిమా అన్నిటిలో ఓవర్ యాక్షన్ కామెడీ అనుకున్న ఈ రోజుల్లో ఒక ప్యూర్ కామెడీ సినిమా తీసిన వాళ్ళు మన వాళ్ళే, మన జాతి రత్నాలు అనమాట. ఎవరన్నా మిస్ అవ్వకండి సినిమాని, థియేటర్కి వెళ్ళి చూడండి. అద్దరిపోయింది, కాసేపు అన్నీ మర్చిపోయాయి. మీకు లవర్ ఉంటే లవర్ తెల్లండి, లవర్ లేకపోతే సింగిల్గా లేతే సింగిల్గా పోండి. ఒకవేళ లవర్ వదిలేసి బాధల్లో ఉంటే అయినా కానీ పోండి, ఎందుకంటే మీరు హ్యాపీగా నవ్వుకొని కాసేపు అన్నీ మర్చిపోయి చిల్లర చిల్లర అయిపోవడానికి చిత్తు చిత్తుగా ఉండి సినిమా అనమాట జాతి రత్నాలు. మీరు డెఫినెట్గా వెళ్ళి చూడండి, చాలా యాక్టివ్గా చేసింది నేను సినిమా, మామూలుగా లేదు. జాతి రత్నాలు సినిమాకి వెళ్ళండి, మీకు కావాల్సిన అంత ఎంటర్టైన్మెంట్, మీకు కావాల్సినంత ఎనర్జీ. పిచ్చి లేచిపోద్ది అంత సినిమా, ఎంత బాగుందో. నా నేను ఒక్కనే కాదండి, థియేటర్లో కూర్చొని 200 మంది నవ్వుతానే కూర్చున్నారు సినిమా చూస్తున్నాను సేపు. అనుదీప్ డైరెక్టెడ్ బై అనుదీప్ కేవీ. ఏంటన్నా నీ రైటింగ్ పవర్ ఏంటన్నా? హ్యాట్స్ ఆఫ్ అన్న, హ్యాట్స్ ఆఫ్. అన్నింటికన్నా కామెడీ రైటింగ్ చాలా చాలా కష్టం. ఆ డైరెక్టర్ అనుదీప్ ఎలా రాశాడో కానీ అంత ఒక సినిమాలో 3-4 కామెడీ సీన్లు పెట్టడానికి ఇవాళ చాలా మంది కష్టపడిపోతున్నారు. అలాంటిది ఒక సినిమా మొత్తాన్ని ఒక కామెడీ లెవెల్లో పీక్స్ లో తీసుకెళ్లిపోయిన ఒక అనుదీప్ కి డైరెక్టర్కి జాతి రత్న సినిమాకి రేటింగ్ చూడండి, 9.1 IMDb. ఇచ్చి పడేసింది, ఎలా ఇచ్చింది అశ్విన్ నాకు. అసలు ఇప్పుడు సినిమా ప్రొడ్యూస్ చేయడానికి రీజన్ ఏంటో మనకి సినిమా చూస్తే అర్థమైపోతుంది. అసలు స్క్రిప్టే ఒక రీజన్, స్క్రిప్ట్ రాసుకున్న ప్రతి డైలాగు, ప్రతి కామికల్ సీన్, ఎస్టాబ్లిష్మెంట్ అన్ని అసలు అన్ని వేరే లెవెల్ ఉన్నాయి. జాతి రత్నాలు అంటే జాతి రత్నాలు అంత టైటిల్కి యాప్ట్. సినిమా అదిరిపోయింది, చిట్ట అదిరిపోయింది. చిట్ట ఎంత అందంగా ఉందో, ఫరియా చాలా చాలా అందంగా ఉంది, చాలా బాగుంది. మన హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారు ఉంటారు, బ్రహ్మానందం గారు కూడా ఇన్ని రోజుల తర్వాత స్క్రీన్ మీద చూడటం మన చాలా చాలా ఆనందం వేసింది. బ్రహ్మానందం గారే, చాలా బాగుంది సినిమా. మ్యూజిక్ డైరెక్టర్ రతన్, చిట్టి సాంగ్ ఎరగొడిచో భయ్యా. చిట్టి సాంగ్ అయితే పీక్సు, దాని తర్వాత జాతి రత్నాలు టైటిల్ సాంగ్ హైలైట్, ఇచ్చిన బీజిఎం హైలైట్. సినిమాని ఎక్కడ ఒక దగ్గర కూడా కామ్గా కూర్చోలేదు, అన్నీ మర్చిపోయి కాసేపు హాయిగా నవ్వుకోవడానికి జాతి రత్నాలు సినిమాకి ఇమీడియట్గా థియేటర్కి చూడండి. పెర్ఫార్మెన్స్ల గురించి ఏం చెప్పగలరా? అందరూ ప్రూవ్డ్ యాక్టర్స్ అండి. నవీన్ పోల్ శెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ఫరీ అబ్దుల్లా, మురళీ శరణ్ గారు, బ్రహ్మాజీ, ఇంకా చాలా మంది యాక్టర్స్ ఇలా ఉన్నారు. సురేష్, విజయదారుణ్ కూడా కనబడతారు అక్కడక్కడ, చాలా బాగుంటుంది. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి వచ్చిన రెస్పాన్స్, వాళ్ళు వేసిన కేకలు కూడా మామూలుగా లేదు. కీర్తి సురేష్ గారు చాలా అందంగా ఉన్నారండి, చాలా తరచు మిమ్మల్ని అన్న. బ్లూ షర్ట్ అద్దరిపోయిందన్న, కొత్త సినిమాతో మళ్ళీ త్వరగా వచ్చే. 98% లైక్ దిస్ ఫిల్మ్ అంటే అండి, 2% కూడా ఎవరు టేస్ట్ లేని అదలై ఉంటారు. సరే వాళ్ళు పక్కన పెట్టేద్దాం, మనం కూడా లైక్ పెట్టేద్దాం సినిమాకి. 11th March రిలీజ్ అయింది. వెన్నెల కిషోర్ అన్న బాజీ హే ఉన్నా, సీన్లు భలేగా ఉన్నాయి. అక్కడ ఒక టీషర్ట్ హే ఉన్నా చెప్తున్నాకు ఇది
పెయిడ్ను అన్న టీషర్ట్ ఏహో ఎంట్రన్స్ ఎంట్రన్స్ అదిరిపోయింది అన్న. కామెడీ టైమింగ్ కానీ నీ డైలాగ్స్ కానీ డిక్షన్ కానీ వేరే లెవెల్ టైమింగ్ ఉంది సినిమాలోని. డైరెక్టర్కే మనం అంత క్రెడిట్ ఇచ్చేయాలి. అనుదీప్ అన్న నేను ఆల్రెడీ చూస్తున్నాను క్యాష్ అని ఆ ప్రోగ్రామ్స్ లో కూడా వచ్చావు. చాలా కామెడీ చేస్తున్నావు నువ్వు. బయట కూడా అలాగే ఉన్నావిటన్నా అంత అరగరటైనా బాబు. జోగిపేట బ్యాక్డ్రాప్ నుంచి హైదరాబాద్ వెళ్ళి ముగ్గురు కుర్రలు ఏం చేస్తారనేది కథ. మీ చూస్తే అర్థమైపోద్ది. మీ సరదాగా కాసేపు అన్ని మర్చిపోయి పిల్లలు హ్యాపీగా నవ్వుకోవడానికి జాతిరత్న సినిమాకి వెళ్ళండి. జాతిరత్నాలు ఒకటి కాదు రెండు సార్లు మూడు నెలల సార్లు చూడాల్సిన సినిమా ఇది. ఎంతసేపు మనసుకి ఆగి నవ్వుకోవాలనుకుంటే అంతసేపు నవ్వుకోండి. జాతిరత్నాలు జాతిరత్నాలే. ఏరా కోపంగా చెప్తున్నావే ఏ నీకన్నా బాగా చెప్తాను నేను. చదువుకోలేదని ఎడగరా ఏంటి? చదువుకో నువ్వు ఎంపికరా కళ్ళు పెట్టుకుని కడింగ్ లేస్తాను ఇండోళ్ళని. కామెడీ కామెడీ గురించి చెప్ప మా తెలదురా. కామెడీ గురించి చెప్పలే మా తెలదు. కామెడీ సినిమా ఇది యదవా ఏం తెలుసురా నీకు. సినిమా రెండు రోజులు వచ్చి నువ్వు చూడకుండా ఏం చేస్తున్నారు పనికి మళ్ళీ అదవా. కామెడీ సినిమా అండి ఈ మధ్య ఫన్నీయెస్ట్ ఫిలిం ఆఫ్ ది ఇయర్ ఫన్నీయెస్ట్ ఫిలిం ఆఫ్ ది ఇయర్ అండి ఇది. మీరు వెళ్ళి కడుపుగా నవ్వుకొని ఆనందంతో సీట్లో కూర్చొని ఏ గిలగిలగిలా కొడేసుకోవాలనుకుంటే జాతిరత్న సినిమాలకు అర్జెంటుగా వెళ్ళిపోండి. అస్సలు మిస్ చేయకండి. కామెడీ మాత్రం గిరగ పడిసిందండి. ఏమాటమాట సూపర్ అంది సినిమా జాతిరత్నాలు. ఏంటి జాతిరత్నాలు ఎక్కడ చూసిన సినిమా హౌస్ఫుల్ అన్నా. ఈవేళ కూడా మొత్తం హౌస్ఫుల్. ఈవేళ కాదు ఇంకో వారం రోజుల వరకు మొత్తం హౌస్ఫుల్లే. టికెట్లు తీద్దామంటే మళ్ళీ లేవు ఆన్లైన్లోని. ఇలాగా మీకు ఎన్నో హౌస్ఫుల్ రావాలని ఇలాంటి మంచి మంచి సినిమాలు మీరు ఇంకా ఇంకా తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానన్న. కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ జాతిరత్నాలు. అయిపోయి జిందగీ అయిపోయిందన్న. మొత్తానికి అద్దరిపోయి సినిమా తీసి జనాలు అందరూ ఇంత నవ్వించినందుకు కలకాలం చల్లగా ఉండాలని ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా తీస్తా ఉండాలని మొత్తం టీం అందరికీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానా. కోటి సీన్స్ అయితే హైలైట్ ప్రత్యేకంగాని నాగేశ్వరన్ గారు ఇలాంటి సినిమా తీసి మీ జనాల్లోకి తీసుకొచ్చినందుకు నీకు పెద్ద థ్యాంక్స్ అండి. ఇంకా ఇలాంటి సినిమాలు బాగా ప్రొడ్యూస్ చేయాలని మంచి మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంకా టీం అందరికీ ఒకసారి జాతిరత్నాలు. సో అదేండి జాతిరత్నాలు సినిమా రిలీజ్ అయింది. ఆడుతుంది థియేటర్లో. థియేటర్ నుంచి మిస్ అవ్వకుండానే ఎట్టనే వెళ్ళి అర్జెంట్గా చూసేయండి. అన్నీ మర్చిపోయి సేపు హ్యాపీగా నవ్వుకుంటారు నన్ను నమ్మండి. మా ఊళ్ళాగా పద్ధతిగా చెప్తున్నాకు రాదండి. ఈ సినిమా కానీ మిస్ అయిపోతే మీరు నవ్వుకోలేరు నాకు మీ ఇష్టం. మరి ఇలా చదువుకున్న వాళ్ళకి కలర్ రిటర్న్ క్లాస్ చెప్పాలంటే మనకు రాదు. ఇలా పోదాం మరి ఈసారికి ఇలాగే అన్ని చేద్దాం. ఇంకా ఉంది లైక్ చేసి షేర్ కొట్టి కింద కంట కొట్టేయండి. ఉంటాను బాయ్ బాయ్. రే ఈ అబ్బాయి ఎలా సినిమా చూసి రెండు రోజులు చూడకుండా ఈ అబ్బాయి పనికి మళ్ళీ ఎలా. Thank you.